జిల్లా చెన్నూరు ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్లోని 21 మంది విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్నపెంచలయ్య జీజీహెచ్కు వెళ్లి వారిని పరామర్శించారు. బాధితులకి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పేద గిరిజన విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని డాక్టర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కేసీ పెంచలయ్య మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ వారానికి 3 రోజులు ఇక్కడ పనిచేయడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు. అలాగే ఐటీడీఏ పీఓ 21 మంది విద్యార్థులు ఆసుపత్రి నందు చికిత్స పొందుతుంటే పరామర్శించకపోవడం దారుణమని, పీఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంబేటి ఉష, చంద్రమౌళి, మురళి, రవి, పోలయ్య, విజయమ్మ, మహేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, యానాది సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఏదైతే గూడూరు రూరల్ మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలలో దాదాపు 21 మంది గిరిజన పిల్లలు డయేరియా బారిన పడ్డారు. వాళ్ళలో 10 మంది నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి ఏదైతే బాధితుల్ని పరామర్శించమైంది. ఇక్కడ ఏదైతే గిరిజన పిల్లలకు సరైనటువంటి వైద్యం అందట్లేదు. అలాగే ఏదైతే ప్రభుత్వము గత 3 రోజులుగా ఒకటే చెప్తా ఉంది, అయ్యా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో డయేరియా ఉంది, అందుకని ఏదైతే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు అందుబాటులో ఉండి పేదలకు డయేరియా బారిన పడినటువంటి వాళ్ళకు కూడా వైద్య సేవలు అందించమని చెప్తా ఉంటే, ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ సెలవులో వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదైతే పిల్లలకు వైద్యాన్ని పట్టించుకున్నటువంటి పాపాన కూడా పోవట్లేదు. అందుకని ఏదైతే ఇక్కడ ఉండేటువంటి మెడికల్ సూపరింటెండెంట్ 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటే 3 రోజులు తిరుపతిలో ఉంటూ పిల్లలకి, పేదలకి ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వైద్య సేవలు సరిగా అందకపోవడానికి కారణమవుతూ ఉన్నారు. అందుకని ఏదైతే ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సరైనటువంటి వైద్యం సకాలంలో అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే దాదాపు 21 మంది పిల్లలు డయేరియా బారిన పడటానికి కారణమైనటువంటి ఏదైతే ఐటీడీఏ పీఓ అలాగే చెన్నూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఐటీడీఏ పీఓ అవినీతి మత్తులో ఏదైతే విద్యార్థుల యొక్క రక్షణని, ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా ప్రిన్సిపాల్స్ విస్తారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే వేసవి సెలవుల్లో మిగిలినటువంటి కందిపప్పు, ఇతర వస్తువులు పిల్లలకు వండి పెట్టడం వల్లే వాళ్ళు డయేరియా బారిన పడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే కనీసం ఐటీడీ అధికారులు వాళ్ళ దగ్గరకు కూడా వచ్చినటువంటి పాపాన పోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఐటీడీ అధికారులు 24 గంటలు అక్కడ ఉండి అటెండర్లను పెట్టి, అధికారులను పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి భోజనాలు ఇతరని కూడా సమకూర్చి చూసుకునేవాళ్ళు. కనీసం ఐటీడీఏ పీఓ ఇంతవరకు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఐటీడీఏ పీఓ గారు గౌరవ కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి ఏం చెప్తా ఉన్నారు, నీటి సమస్య అని చెప్తా ఉన్నారు, కానీ ప్రిన్సిపాల్సు సిబ్బంది చేసేటువంటి తప్పుల్ని కప్పిపుచ్చి వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటూ వాళ్ళింటి కూడా కప్పిపుచ్చుతూ కలెక్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకని గౌరవ కలెక్టర్ గారు దీని మీద సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.
హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.